अंदर की शुभोदय प्रीवियस सेशन मैं एम चुनाव शतक सुध पाठ शतक पद्याल वाल शतक पद्याल गोपतन मन चक् विवरी जरिए कदा कदा अंदर क्लास श्रद्धा उठा अलगे होंमवर्क चेनवाड़े एपड़ क्लास अब विनि एप्डू कंप्लीट अलगे मन की लेसन आईपोदी नेक्स्ट क्वेश्चन आंसर्स अलगे पार्ट बी गुरी सारी मैं चर्चा ओके वाटी डिस्कस पेज नंबर 49 ओपन चेयर बुक्स अंदर पेज नंबर 49 6th क्लास पेज नंबर 49 ओपन चेयर मैं क्वेश्चन आंसर्स अलगे बिट्स चूदा इकड़ चूँ सेकंड बिट धारा चदव अर्थंस प्रतिस्पंद क्रिंद भावाल सरपोन पद्यालय पाठ ना बेकि राइटी पेज नंबर 49 ओपन चैर कदा अंदर अलगे पेनसिल इकड़ क्रिंद भावाल सरपोन पद्यालय पाठ ना बेकि राइटी इकड़ चूँ मनीषे भगवंतुडु अनि तेलुसुकोनि सेव चेयाली इकड़ पद्य पदमेमी मनीषे भगवंतुडु अनि तेलुसुकोनि सेव चेयाली आ पद्य पदम एक्कड उंदी आरो पद्यंलो उंदी गमनिंचंडि आरो पद्यं मानवुडे माधवुन्ननु ज्ञानमुन प्रजल सेव सलुपु अलगे नेक्स्ट तप्पुनु दाचिपेट्टेवारु चेड्डवारु तप्पुनु दाचिपेट्टेवारु चेड्डवारु इदि 8వ పద్యం 8వ పద్యంలో తప్పు చేసి కూడా తమదకు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఈ పద్యపదంలో ఉంది ఓకే అండర్లైన్ చేస్తున్నారా నెక్స్ట్ గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే మనకి ఏ పద్యంలో వచ్చింది ఇది 3వ పద్యం 3వ పద్యంలో చెప్పకు చేసిన మేలు నొక్కుడైనా గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదీమూ తప్పే అని చిత్తముందు తలపుకుమారు కదా అండర్లైన్ చేశారా నెక్స్ట్ మంచి వారికి సేవ చేయాలి ఇది ఏ పద్యంలో ఉంది 5వ పద్యంలో ఉంది మంచి వారికి సేవ చేయాలి సాధుల కలిగున్న సేవ సల్పము ధనయ వీటన్నిటి గురించి కూడా మనం వివరించుకున్నాం కాబట్టి మీకు ఈజీగా మీరు అండర్లైన్ చేయగలుగుతారు నెక్స్ట్ అలాగే క్రింది పద్యాన్ని చదవండి పుత్తడి గల వాని ముండు బాధైనను వసతులోన చాలా వార్తకిక్కు పేదవాణి ఇంట పెళ్ళైన ఎరగదు విశ్వదాభిరామ ఇంద్రవేమ సంపన్నుల ఇంట్లో ఏది జరిగినా కూడా మనకి అది వార్తల్లోకి వచ్చేస్తుంది కదా అలాగే పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా కూడా అది ఎవరికి తెలియదన్నమాట దీని ఇక్కడ దానికి సంబంధించిన తప్పులు ఇవ్వడం జరిగింది ఒక్కసారి గమనించండి అది కూడా పెన్సిల్ తీసుకున్నారు కదా అందరూ పుత్తడి గలవాడు అంటే ఇనుము గలవాడు అని ఉంది ఇక్కడ ఇక్కడ మనం ఏం చేయాలి తప్పు పుల్ను గుర్తించాలి పుత్తడి అంటే ఏంటి బంగారు కదా మరి ఇక్కడ ఏం ఇచ్చాడు ఇనుము అని ఇచ్చాడు మరి ఉప్ప తప్ప ఉప్ప తప్పు కదా సో తప్పు అన్నాడు నెక్స్ట్ వార్తకిక్కు అంటే వార్తల్లోకి రావడం కరెక్ట్ కదా సో ఒప్పు నెక్స్ట్ థర్డ్ పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా ఎవరికీ తెలియదు కరెక్టే కదా ఈ పద్యం ప్రకారం సో ఇది కూడా ఓ శ్రీమంతులు ఏది చేసినా అది వార్త అవుతుంది కరెక్టే కదా ఓ సంపన్నుడి ఇంట్లో ఏది జరిగినా కూడా అది వార్త అవుతుంది కాబట్టి అది ఓ అగే రాస్తున్నారు కదా పెన్సిల్ తోటి టెక్స్ట్ బుక్ లో ఓకే నెక్స్ట్ అలాగే థర్డ్ బిట్ చూడండి క్రింది వాక్యాలు చదవండి మీరు చేసే పనులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి నేను తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను అని ఈ శతక పద్యాల ద్వారా మనం చాలా నైతిక విషయాలు తెలుసుకున్నాం కదా సో నేను తప్పు చేసి ఆ తప్పు
పంచుకోను ఇదేంటి అవునా కదా అవును ఇతరులకు మేలు చేసి ఆ గొప్పలు చెప్పుకోను ఎస్ అవును నాకు అందరూ మంచి వాళ్ళగానే కనిపిస్తారు అవును నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను అవును వాదాలు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా మంచివాళ్ళు నీతిమంతులు ఎవరితో కూడా వాదాలు పెట్టుకోరు కదా ఉత్తములు సో నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను అవును నేను మంచివాళ్ళతో స్నేహం చేస్తాను అవును ఇతరుల మధ్య గొడవలు పెట్టను అవును ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే ఇస్తాను అవును ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను ఇవన్నీ కూడా అవును కరెక్టే కదా ఇవన్నీ లక్షణాలు ఈ మంచి లక్షణాలన్నీ వీలో ఉన్నాయి కదా నెక్స్ట్ థర్డ్ బిట్లోకి వెళ్ళి స్వీయ రచన ఇక్కడ చక్కగా మీకు అందరికీ కూడా అమ్మా వర్క్బుక్స్ ఉన్నాయి కదా అందరికీ ఈ క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబు రాయండి ఈ మనం ఇతరులకు మేలు చేయాలి ఎందుకు అలాగే రెండవది మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి గుణాలు అలవడతాయి ఎలాగో వివరించండి గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకున్నారు కదా దీని గురించి మీ అభిప్రాయం ఏంటి తెలుపండి అనవసర వాదాలకు ఎందుకు పోవద్దు చక్కగా మీరు ఈ పద్యాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఇలా పాటల్లో వర్క్బుక్లో నుండే కాదు మీ ఓన్గా కూడా మీరు రాయగలుగుతారు ముందు చెప్తే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వింటే మీ ఓన్గా కూడా రాయగలుగుతారు నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి శతక కవల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు జరుగుతుంది కదా ఇక్కడ చూడండి శతక కవల వల్ల సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుంది సమాజంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి నైతిక విషయాలు అనేవి మనకి తెలుస్తాయి కదా సో అదనమాట అలాగే శతక పద్యాల ఆధారంగా మనం చేయకూడనివి చేయవలసినవి పట్టిక తయారు చేసి ప్రదర్శించండి ఓకే మనం చేయకూడని పనులు ఏంటో చేయవలసిన పనులు ఏంటో మీకు బాగా అర్థమైంది కదా వీటి ద్వారా ఈ శతక పద్యాల ద్వారా సో అది పట్టిక తయారు చేయండి నెక్స్ట్ అలాగే పదజాల వినియోగం పదజాల వినియోగం ఫిఫ్త్ బిట్ పెన్సిల్ తీసుకోండి చక్కగా ఇక్కడ క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి హితము హితము అంటే ఏం చెప్పారు మీకు మంచి అలాగే లేదా మేలు కదా సో సమాజంలో నేను అందరి మంచిని కోరుకుంటాను అని రాయొచ్చు మీ ఓన్గా ఇదేంటి ఇక్కడ సొంత వాక్యాలు రాయాలి కాబట్టి సొంతంగా రాయాలి దాని అర్థం ఏంటి హితము అంటే మేలు మనం అందరి మేలు కోరుకుంటాం కదా అలాగే నేను అందరి మేలు కోరుకుంటాను అని కూడా రాయొచ్చు అలాగే హర్షించుట హర్షించుట అంటే ఏంటి ఆనందపడ్డ సంతోషించుట అనమాట ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచితే హర్షిస్తారు ఇలా అనమాట అలాగే నాన్న నాకు సైకిల్ కొనిస్తే నేను హర్షిస్తాను ఇలా ఓన్గా అనమాట సొంతంగా నెక్స్ట్ మోదము మోదమున్న సంతోషం ఆటల పోటీలో నేను మొదటి స్థానంలో వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను లేదా నేను తరగతిలో ప్రథమ ర్యాంకులో పాస్ అయినప్పుడు నేను చాలా సంతోషించాను ఇలా రాయొచ్చు అలాగే పరధనం పరధనం అంటే ఏం చెప్పారు మీకు పరధనం అంటే ఇతరుల ధనం ఇతరుల ధనాన్ని ఆశించకూడదని చెప్పాను కదా కాబట్టి పరధనాన్ని ఇప్పుడు కూడా దొంగిలించకూడదు అని కూడా రాయొచ్చు అలాగే దుర్గతి దుర్గతి అంటే కష్టాలు కొంతమంది చేయకూడని పనులు చేస్తూ దుర్గతుల పాలు అవుతారు అంటే కష్టాల పాలు అవుతారు నెక్స్ట్ మేలు ఇతరులకు మనం ఇప్పుడు కూడా మేలు చేయాలి అలాగే ప్రజల సేవ ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేయాలి లేదా ప్రజలే ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ దొరకదు ఇలా మీ ఓన్గా రాయొచ్చనమాట ఓకే అలాగే నెక్స్ట్ చూడండి భాషను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి సిక్స్త్ బిట్లో క్రింది పేరాల విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి
విభక్తి ప్రత్యయాలు విభక్తుల గురించి మీరు ఫోర్త్ లెసన్ లో లేఖ పాఠంలో చక్కగా చదివారు కదా సో మళ్ళీ ఇక్కడ విభక్తులు విభక్తి ప్రత్యయాలు ఫోర్త్ లెసన్ లో మీరు చదివారు డుమ్ములు ప్రథమ విభక్తి చదవరా చెప్పారు కదా టీచర్ అలాగే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మనకి పేజ్ నంబర్ 51 రెండు పేరాల్లో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి వాటిని గుర్తించి రాయండి అసలు విభక్తులు అంటే ఏంటి విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటి పదాల మధ్య సంబంధం ఏర్పర్చే అక్షరాలు లేదా పదాలను విభక్తి ప్రత్యయాలు అని అంటారు ఏంటర్మా పదాల మధ్య సంబంధాన్ని ఏర్పర్చే పదాలు లేదా అక్షరాలను విభక్తి ప్రత్యయాలు అంటారు అవి లేకపోతే ఆ సెంటెన్స్ అనేది పూర్తి కాదన్నమాట ఓకే దానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఉంది ఒక్కసారి చదువుతాను మీరు శ్రద్ధగా వినండి బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే గౌరవదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగం బతుకమ్మను పేర్చడం కళాత్మక నైపుణ్యం బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు ఆ చప్పట్లు లయాత్మకంగా ఉండాలి పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలు ఉండాలి అందుకని అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు ఆ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఏం చేయాలి విభక్తి ప్రత్యయాలను గుర్తించాలి ఏం చేయాలి విభక్తి ప్రత్యయాలను గుర్తించాలి ఇక్కడ చెప్తా మీకు పదము ఇక్కడ చూడండి ఆ పారాగ్రాఫ్ కింద పదం అలాగే విభక్తి ప్రత్యయం విభక్తి విభక్తి ప్రత్యయం అలాగే విభక్తి పేరు ఓకే ఇక్కడ చూడండి పదం ఇక్కడ మనకి బతుకమ్మను ఇక్కడ బతుకమ్మ ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏముంది అలాగే నెక్స్ట్ బతుకమ్మను ఇక్కడ చూడండి అలాగే ప్రకృతిని నెక్స్ట్ అలాగే చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతారు చేతులతో ఇక్కడ విభక్తి ప్రత్యయం ఉంది తో చేతంచే తోడంతో తృతీయ విభక్తి కదా తో తృతీయ విభక్తి ఓకే నెక్స్ట్ ఇక్కడ అందుకొరకు ఇక్కడ చూడండి అందుకొరకు అలాగే అందు కొరకు గై అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ
ఇక్కడ మనకి విభక్తి ప్రత్యయం ఏమొచ్చింది ఇక్కడ కొరకు కొరకుంకై ఏ విభక్తి కొరకుంకై చతుర్థి విభక్తి కదా కొరకుంకై చతుర్థి విభక్తి అలాగే పూజల వల్ల ఇక్కడ పూజల వల్ల पंचमी विभक्ति पूर्त टीचर थैंक यू।